అది అమ్మగారి డిసిప్లిన్ అంటే 8 గంటలకల్లా టిఫిన్ చేయాలి అంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరు కావాల్సిందే. మీరు కూడా కూర్చోండి పిచ్చయ్య గారు. అమ్మా ఎంతైనా మీ యజమానులు, మేము ఉద్యోగస్తులం, మేము మీతో పాటు సమానంగా కూర్చొని టిఫిన్ చేయడానికి వింటానికి బాగానే ఉంటదేమో కానీ చూడటానికి అంత బాగోదు. మేనేజర్ గారు, మేము యజమానులు, మీరు ఉద్యోగస్తులు అనేది తినేటప్పుడు కాదు, వర్క్ చేసేటప్పుడు మాత్రమే. కూర్చో అమ్మగారు, కుట్టించమంటారా? ఒక్క క్షణం పిచ్చయ్య గారు. వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. నాయన ఏమిటి తండ్రి, ఉత్తర వైపు నీ ఉండగా మాకు భయం ఏమిటి అంటావా? అలాగే స్వామి, నీ ఉండగా మాకు భయం ఏమిటి? ఆ మూలన దేవుడితో మాట్లాడుతున్నాను. ఆగ్నేయంలో ఆంజనేయ, ఈశాన్యంలో ఈశ్వర, నైరుతిలో లంచారమ్మ, వాయువ్యంలో వాతాపి గణపతి. ఇంటికొచ్చిన కష్టమేమీ లేదా? ధన్యుని స్వామి, ధన్యుని. అమ్మా అష్టదిక్పాలకులు కాపాడుతుండగా ఈ ఇంటికి వచ్చిన లోటేమిటమ్మా? కలకాలం సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది. ఏ గుడికెళ్ళొస్తున్నారు బావగారు? ఇంకే గుడికమ్మా, శివాలయానికి. ఈవేళ శని త్రయోదశి కదమ్మా. దగ్గుపాటి వారి ఏకైక వంశాంకురం బాబు పేరు మీద అర్చన అభిషేకం చేయించుకొస్తున్నా. థాంక్స్ పెగనానా. చాలా సంతోషం బావగారు, కన్న తండ్రి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. నా తమ్ముడు కొడుకు నా కొడుకు కదా, వాడు నాన్న, నేను పెద్ద నాన్న. అయ్య గారు, దోశలకు కోడిపులు చేయమంటారా? శివ శివ, ఓ సినీమతి మరుపు మండా. అయ్యగారు ఇవన్నీ మానేసి 20 ఏళ్ళయింది. అమ్మగారు పోయాక అయ్యగారు మకారత్రయాన్ని ముట్టండే. మకారత్రయమా? మకారత్రయం అంటే మాంసం, మందు, మగు. లక్ష్మి అమ్మా, బావగారికి సాంబార్ వడ్డించు. సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా. అలాగే. మర్చిపోవద్దు. అలాగే. చిన్ను, క్లాస్ లో మిస్ చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి, సరేనా? అలాగే మమ్మీ. జాగ్రత్త. జయా, నువ్వు వెళ్ళి కారుకి ఎదురుగారా. ఏంటండి? రోడ్ లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి బాబు, జాగ్రత్త. అలాగేనండి. బై మమ్మీ. బై బాయ్. మళ్ళీ ఏంటండి? ఇదిగో రోడ్ లో బస్సులు లారీలు వస్తూ ఉంటాయి, బాబును జాగ్రత్తగా తీసుకెళ్ళు. రోడ్ లో బస్సులు లారీలు కాకుండా విమానాలు వెళ్తుంటాయా? అలాగేనండి. చెప్పాడు. అలాగేనండి. వెళ్ళు.